నమస్తే. కరీంనగర్ టౌన్లో ఉన్న మనం, కరీంనగర్ బస్ స్టాండ్ మనకు కనిపిస్తూ ఉన్నది. చాలామంది ప్రయాణికులతో బస్ స్టాండ్ సాయంత్రం సమయం ఎంత, దాదాపు 6:35 అవుతుంది. కిటకిటలాడుతున్నది బస్ స్టాండు, బస్సులు దిగుతూ ఉన్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. సో ఒకసారి మనం కరీంనగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. సో అక్కడక్కడ అడిగితే లోకల్ వాళ్ళే మనకు కనిపిస్తారు. సో ఇక్కడైతే అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేయొచ్చు. పబ్లిక్ పల్స్ ఇంకా చాలా గట్టిగా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వినోదరావు పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావా లేకపోతే ప్రవీణ్ రెడ్డి అన్న డైలమా కనిపిస్తూ ఉన్నది. ఈ రాత్రికి ఎవరో ఒకరికి బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంది. రాజేందర్ రావు పేరే ప్రధానంగా వినబడుతున్నది. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. సో ఈ వీడియో ప్లే అయ్యే నాటికి మరి ఏమైనా టికెట్ కన్ఫామ్ అయితే లేదో చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఇక్కడ ఫైట్ ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఇక్కడున్న కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కూడా గతంలో బలంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అనుకున్నంత స్థాయిలో పోటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో, చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా అక్కడ ఏమైనా రెబల్స్ పోటీ చేసే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కావచ్చేమో. సో ఏదేమైనా పబ్లిక్ ఎట్లా ఉన్నారన్నది, ఎట్లా ఆలోచిస్తున్నారన్నది మనం ఒకసారి కనుక్కుందాం. నా ముందు ఒక బ్రదర్ కనిపిస్తా ఉన్నారు, ఆయనతో మనం ముందుగా మాట్లాడదాం. నమస్తే బ్రదర్, ఎక్కడ మీది? కరీంనగర్ండి. ఇక్కడ కరీంనగర్ టౌన్ అవునండి. సో ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ బండి సంజయ్ గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. రీజన్ ఏంటి, ఆయన ఆల్రెడీ 5 ఇయర్స్ మొన్న ఎంపీగా ఉన్నారు, మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు కదా, మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు, గెలుస్తాడా? సరే, ఇప్పుడు ఆయన గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో టఫ్ క్యాండిడేట్ ఎవరు లేరు. ఉన్న క్యాండిడేట్ ఒక పొన్నం ప్రభాకర్, ఆయన ఉస్మానాబాద్ గెలిపోయారు. అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు ఇస్తారన్నారు కానీ ఇవ్వలేదు. సరే, ఇవ్వకపోయినా కానీ ఇక్కడ మనం ఎంతసేపటికి ఇప్పుడు టీఆర్ఎస్ అనే దాన్ని బొందబెట్టాలి ఆలోచనలోనే అందరూ ఉన్నారు. ఒకసారి ఈ ఓట్లు చీలడం ఇవన్నీ చేసుకోకుండా ఉండడం కొరకు ఈసారి బీజేపీకి ఇచ్చేసి మోడీకి రావాలా, కాంగ్రెస్ వస్తా హెడ్ ఆఫ్ పైన అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం బండి సంజయ్కే ఫేవరబుల్ ఎక్కువ ఉంది. ఇక్కడ బీజేపీ లేదు బండి సంజయ్ లేకపోతే అక్కడ మోడీ, ఎవరిని చూసి మీరు సంజయ్కి వేద్దాం అనుకుంటున్నారు, లేదు కేసీఆర్ని, కేసీఆర్ పార్టీని లేకుండా ఏ అంశం మీరు ప్రధానంగా ఎంచుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది ఇంకా జీవితంలో కనబడకూడదు. వాళ్ళు చేసిన అరాచకాలు దారుణాలు ఈ 10 ఏళ్ళలో సరిపోయినాయి. ఏ వ్యవస్థలో కూడా ఎవరిని కూడా బాగు చేయలేదు. వాళ్ళ కుటుంబాలు బాగు ఇవ్వడే కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు సంపాదించుకున్నారు. కానీ ఏ వ్యవస్థలో ఎవరిని కూడా బాగు పడనివ్వలేదు. అందరినీ అణిచివేశారు, ప్రతి వ్యవస్థలను నాశనం చేశారు. కాబట్టి ఏ వ్యవస్థలో ఏ ప్రయాణికం కూడా వాళ్ళని రావాలి మరి ఒకసారి అనేది చూడట్లేదు. కనుక వినోద్ అన్న మంచోడే, కానీ వద్దు ఆ టీఆర్ఎస్, ఆ పింక్ కలర్ అనేది ఇంకా రోడ్డు మీద కనబడద్దు అనే ఆలోచనలో జనాలంతా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ఒక 4-5 రోజులు ఉండి గెలిపించే అవకాశాలు ఉన్నాయన్నది కొంతమంది మాట్లాడుకుంటారు. ఆ పార్టీ వాళ్ళు అవకాశం లేదా కేసీఆర్ వచ్చినా కూడా? కేసీఆర్ రాని ఇంకెవరు రాని అండి, ఇక్కడ ఛాన్సే లేదు వినోద్ గారికి. కాంగ్రెస్ రాజేందర్ రావు ఆర్ ప్రవీణ్ రెడ్డి అంటున్నారు కదా, ఆల్మోస్ట్ రాజేందర్ రావుకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ ఆయనకి టికెట్ వస్తే ఆయన గెలవడానికి అవకాశాలు ఎందుకు లేవనుకుంటున్నారు? అఫీషియల్గా డిక్లేర్ అయిపోయినా అన్అఫీషియల్గా ఆయన కన్వెన్సింగ్ నడుస్తుంది. ఆయనతో పాటు మన మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ ఏమంటారు ఆయన అది కూడా చేశారు. ఆ రోజు ఏమంటారు నామినేషన్ కూడా చేయించారు. కానీ అది ఎవరికి ఇచ్చినా కూడా ఇంకా చాలు. ఈసారికి టీఆర్ఎస్ని క్లోజ్ చేయాలి కాబట్టి మన కోర్ కాంగ్రెస్ మనుషులు కూడా ఈసారి బీజేపీకి వేసి మొత్తం దీన్ని బొందబెట్టేద్దాం ఇంకా పార్టీని అని చెప్పేసి అనుకుంటున్నారు జనరల్. సెంట్రల్లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు, అవకాశం ఎటువంటి? సెంట్రల్లో ఇంకా 50-50 ఉంది, అది ఇంకా మనం డిసైడ్ చేసేది కాదు. నార్త్లో ఎలా ఉంది పల్స్, సౌత్లో ఎలా ఉంది, మనం ఒక స్టేట్లో ఒక చిన్న టౌన్లో ఉన్న వాళ్ళమే. అన్నీ సమకూరిస్తేనే ఇది మనకి ఇది వస్తుంది. మీరు ఆలోచిస్తున్నారా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే తక్కువ సీట్లు వస్తే? ఒకవైపున రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ అండ్ వీళ్ళందరూ కలిసి కూలగొడతారు, సో అందుకే ఎక్కువ సీట్లు రావాలి, ఈ అంశం ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? కూలగొడ్డాలంటే ఏం జరగవు. వీళ్ళంతా ఏదో ఏమంటారు తాటాకు సప్పుళ్ళు తప్పితే అదేం లేదు. కూలగొడ్డాలు ఏం లేదు, రేవంత్ రెడ్డి ఫైర్ మీద ఉన్నాడు. ఆయన అందరూ సీఎంలను కలిపితే, మాజీ సీఎంలు అందరు కలిపితే ఈయన రేవంత్ రెడ్డి. ఆయన అటువంటి ఏం కాదు, చిన్న స్థాయి ఎంపీటీసీ నుంచి వచ్చిన క్యాండిడేట్. ఆయన తీసుకే ఏ పార్టీకి ఆనట్టు మీరు చాలా న్యూట్రల్గా పాయింట్అవుట్ చేస్తున్నారు ఇద్దరిని, వాళ్ళకున్న ప్లస్లు మైనస్లు చెప్తున్నారు. అవునవునవును. ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ బస్సెస్ ఉన్నాయండి, ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడ చెప్పండి మేడం, ఎక్కడ మీది? లోకలేనండి. ఇక్కడ ఎవరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మేబీ బీఆర్ఎస్ అండి. నో సారీ, బండి సంజయ్ అండి. బీఆర్ఎస్ అన్నారు ఫస్ట్, అంటే సడన్ గా తను బీఆర్ఎస్ ఇప్పటిదాకా మాట్లాడాడు కదా, సో అట్లా వచ్చింది బండి సంజయ్ రావాలండి. వై బండి సంజయ్? ఎందుకు బండి సంజయ్ గెలుస్తారనుకుంటున్నారు? ఎందుకు అని అంటే పర్లేదండి, ఇప్పటి ఎందుకంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే బిఫోర్ బండి సంజయ్ డెవలప్మెంట్ చేశారు. కొంచెం తనలో హ్యూమానిటీ ఉంది, చేయగలుగుతాడండి, తను గెలవగలను, తను కాన్ఫిడెన్స్గా గెలుగుతాడు. ఏదైనా హార్డ్ వర్క్ తోటి
ప్రజల్లో కూడా చాలా డెవలప్మెంట్ అనేది అవి చేసిండండి. సో మరి ఇక్కడ వీళ్ళు మహిళలకి మేము ఫ్రీ బస్ ఇస్తున్నాము, చాలా 2500 ఫ్రీ 500 సిలిండర్ అని వాళ్ళు ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్. అవును అది చేస్తారు, కాకపోతే ఒక ఫ్రీ బస్ అయితే అది కరెక్ట్ చేస్తారండి. ఓకే దానికి యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అది మంచి ప్లస్ పాయింటే. జనాలు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా కానీ అమ్మాయిలు అయితే కాలేజీకి రెగ్యులర్గా వెళ్తుండ్రు, సో అదైతే ఒకటి ప్లస్ పాయింట్. థర్డ్ టూ ఇంకోటి అంటే ఎండోమెంట్కి కూడా ఏమంటారు ఫండ్స్ కూడా వస్తున్నాయి, సో ఇది ఒకటైతే బెస్టే సార్. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే మేము రేవంత్ రెడ్డిని ఎంతో ఇష్టంతో ఎన్నుకున్నాము, హార్డ్ వర్క్ చేస్తాడు. సో కాంగ్రెస్కి వేసినారా? నేను కాంగ్రెస్కి వేసిన, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్కి వేయను. చెప్పండి వై. ఎందుకు వేయను అంటే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వేస్తలేదు అని చెప్పేసి అందరూ కూడా రివోల్ట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ వేస్తుంది అని చెప్పేసి మేము నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం. ఎంతమంది అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, ఎంప్లాయీస్తో సహా, అడ్వకేట్లతో సహా, నా వెల్విషర్స్ ఫ్రెండ్స్ అందరినీ కూడా కంపల్సరీ కావాలని చెప్పేసి మరి కాంగ్రెస్లో వేసినాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చాను. అంటే నేను హారిజంటల్ రిజర్వేషన్ తీసుకురావడం తప్పు అని నేను అనట్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, గురుకుల నోటిఫికేషన్ వేసింది, కాంగ్రెస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేసింది, గ్రూప్స్ నోటిఫికేషన్ వేసింది, ఏ రిజర్వేషన్లు వేసింది, వర్టికల్ రిజర్వేషన్లు వేసింది. కానీ అది అప్పుడు వేసిన తర్వాత ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ కూడా అప్పుడే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చినాయి. బట్ ఆఫ్టర్ దే కానీ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది అంటే జీవో నెంబర్ 35 తీసుకొచ్చి ఈ మహిళలకు ఉన్న పోస్టులన్నీ కూడా జెంచుకునేది. దాని మీద కవిత మేము పోరాటం చేసినాం, ఆమె ఇందిరా పార్క్ దగ్గర కూర్చుంది కదా, మరి ఆమెకి ఎందుకు ఇయ్యారు, ఆమెకి బీఆర్ఎస్కి ఎందుకు ఇయ్యారు ఓటు? బీఆర్ఎస్కి ఇవ్వాలని ఇప్పుడు ఒక విధంగా చెప్పండి అంటే ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమంటుండు, మేము 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తామన్నాడు. ఇక్కడనేమో ఈయన హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చి మాకు ఉన్న పోస్టులనే తీసేసిండు, మరి ఎట్లా 50% వేస్తాడు చెప్పండి. ఒక ఆడికి చెప్పాలంటే బీఆర్ఎస్, ఇంకా బీఆర్ఎస్కు కేసీఆర్ కేసింది అని ఏమనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ కంటే బెటర్ ఏంటంటే ఎవరు, బండి సంజయ్. అయితే నేను మొన్న బండి సంజయ్ కేయకుండా మీరు కాంగ్రెస్ కేసారు అని అంటే మాకు ఇక్కడ ఏంటంటే బీజేపీకి అన్ని సీట్లు వస్తాయో లేదో, బీజేపీ గెలుస్తుందో లేదో, బీజేపీ స్టేట్ ఫామ్ అయ్యేంత అన్ని సీట్లు రావు అన్న ఒక నమ్మకంతో బీఆర్ఎస్ పోయినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కేసు. కానీ కాంగ్రెస్ ఏం చేసిందండి చెప్తున్నా కదా, ఒకవేళ తను హారిజంటల్ రిజర్వేషన్ తీసుకురావాలంటే ఫస్ట్ ఆయన రాకముందు జరిగిన నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా ఏ రిజర్వేషన్ ప్రకారం జాబ్స్ నోటిఫికేషన్లో ఇచ్చారో అదే రిజర్వేషన్ ప్రకారం పోస్టులని ఫిల్అప్ చేయాలి. ఆఫ్టర్ దెన్ తను ఒక కమిటీలో, ఇప్పుడు అక్కడ ఏపీలో ఒక జగన్ తోటి ఒక కమిటీ వేయించిండు జగన్ గారు, ఇక్కడ కూడా ఒక కమిటీ వేయించాల్సింది. మరి హారిజంటల్ బెస్టా వర్టికల్ బెస్టా అని, ఏ రిజర్వేషన్ బెస్ట్ అని చెప్పేసి అప్పుడు అందరు నిర్ణయాలు తీసుకున్న తర్వాత కులగణాలు కూడా పెట్టినావు. ఎందుకు పెట్టినావు కులగణాలు? విద్య అభివృద్ధి కోసం అని, ఉద్యోగ అభివృద్ధి కోసం అని పెట్టినావు. మరి ఇప్పుడు ఎక్కడ తీసినావు? ఇప్పుడు తక్కువ మార్కులు ఉన్న జెంట్స్కి పోస్టులు వచ్చినాయి, ఎక్కువ మార్కు ఉన్న లేడీస్కి పోస్టులు పోయినాయి. ఇప్పుడు నువ్వు గురుకులాలో 80% రిజర్వేషన్ ఉందని చాలామంది జెంట్స్ అసలు అప్లై చేయలేదు. మేము 2000 లేడీస్ ఎగ్జామ్ రాస్తే 20 జెంట్స్ ఎగ్జామ్ రాసారు. సో పోస్టులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఈజీగా వచ్చేసినాయి. మా పోస్టులని, మాకు రావాల్సిన పోస్టులని కూడా వాళ్ళకే పోయింది. ఇప్పుడు మీరైతే ఇప్పుడు మొన్న ఏకపోయినా ఇప్పుడు సంజయ్ కేస్తా ఉంటారు? ఖచ్చితంగా సంజయ్ కేస్తామండి. గెలుస్తాడని అనుకుంటున్నారా? డెఫినెట్లీ కరీంనగర్లో కంపల్సరీ. అదేదో అంటారు కదండి గల్లీలో ఏమంటారు బండి, ఢిల్లీలో మోదీ అన్నట్టు, అట్లాగే జరగాలని కోరుకుంటున్నామండి. కేంద్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? మోడీ గారే అండి, మోడీ గారే రావాలి. రాహుల్ గాంధీ? ఎందుకంటే ఒకటి నేను రాహుల్ గాంధీ చెడ్డవాళ్ళు అనట్లేదండి. ఇప్పుడు అక్కడ 50% రిజర్వేషన్ ఫర్ ఫీమేల్ అంటున్నావు కదా, మరి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసుకో అన్నా వద్దా? చూసుకున్నారా? చూసుకోవట్లేదు కదా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు మనము ఈ జనరేషన్ కానీ కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తే మాత్రము ఆర్మీ వాళ్ళు అది బార్డర్స్ అది ఇది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వీళ్ళ గవర్నమెంట్లు ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారు. మనమైతే ఇంత హ్యాపీగా ఉన్నామంటే అక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళ వల్లనే. మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే కొంచెం రిలీఫ్ ఉన్నారంటే అది మోడీ గవర్నమెంట్ వల్లనే కదా. మీరు ఏం చేస్తుంటారు మేడం? సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏం చేస్తుంటారు బాబు? నేను డ్రైవర్. ఏం పేరు? అనిల్. ఏం డ్రైవర్? కార్. కార్ డ్రైవర్. సో అయిపోయిందా మరి బండి వేసుకొని తిరుగుతున్నావు? కార్ డ్రైవర్ అయిపోయింది ఇప్పుడే. ఎంత సంపాదించిన ఇవాళ? అంటే రెగ్యులర్ జీతం ఉంటుంది. మీది కాంట్రాక్ట్ అంటే ఒక నెల అంతా? నెల. ఎట్లా ఎవరు గెలిస్తే గెలిచే అవకాశం ఉంది? బండి సంజయ్. ఎందుకు? వై బండి సంజయ్? ఢిల్లీలో మోడీ, కరీంనగర్లో బండి. బీజేపీనా? బీజేపీ అంటే బీజేపీనే. బీజేపీ ఫేవర్గా తిరుగుతుంటావు అంటారా ముందు నుంచి?
లేదు కామన్ పబ్లిక్ లేదు బీజేపీ బండి సంజయ్ గెలుస్తాడు. ఎమ్మెల్యే ఓడిపోయిండు. వాస్తవానికి ఏమైందంటే కొన్ని ఓట్ల వల్ల మిస్టేక్ అయ్యి వాళ్ళు ఏం చేసిందంటే కాంగ్రెస్ కొన్ని గుంజుకోండ్ల వల్ల ఓడిపోయాడు. ఇప్పుడు భారీ మెజార్టీతో 250,000 మెజార్టీతో గెలుస్తాడు. తర్వాత ప్లేస్ ఎవరు ఉంటారు, కేసీఆర్ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? బీఆర్ఎస్ ఏమి ఉండదండి, కాంగ్రెస్ ఉంటుంది. కేసీఆర్ వస్తున్నాడు ఐదు రోజులు వచ్చి ప్రచారం చేస్తాడు కాంగ్రెస్. అది మన కేసీఆర్ వచ్చి 10 రోజులు ఉన్నా కానీ శ్రీ బండి సంజయ్ గారు గెలుస్తారు. అక్కడ మోడీ ఉంటారు, ఇక్కడ కరీంనగర్లో బండి ఉంటారు, బండి సంజయ్ అన్న ఉంటాడు. యా నమస్తే అన్న, ఏం పేరన్న చెప్పే, ఏమైందన్న మాట్లాడు. నమస్తే బ్రదర్, ఇక్కడ కాదా మీది? మరి ఎట్లా ఏం చేస్తుంటారు అన్న? నాది మార్కెటింగ్ అండి. అయిపోయిందా ఇవాళ డ్యూటీ? ఇప్పుడే గోదావరికి వెళ్ళి వస్తున్నాను. సో మీరు ఏదైనా పార్టీలో తిరుగుతుంటారా మీరు రెగ్యులర్గా? ఏమన్నా పార్టీలో ఏం తిరగానండి, కానీ నాకు బీజేపీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే దేశం యొక్క సంరక్షణ, ఇంకా తను చేసిన మోడీ గారు చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అంటే ఇప్పుడు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవుతుంది. లైక్ ఇప్పుడు మన కరీంనగర్ నుంచి వరంగల్కి వెళ్ళే నేషనల్ హైవే చాలా డెవలప్ అవుతుంది. ఇది ఎక్కడ నుంచి వస్తుంది, ఇది దేనివల్ల డెవలప్ అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే అది చాలా పెద్ద రోడ్ శాంక్షన్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే మన మోడీ ఉన్నాడు కాబట్టి. మొన్న వర్కౌట్ వేసారు మీరు? బండి సంజయ్ ఓడిపోయింది కదా, మరి ఈసారి గెలుస్తాడా? ఈసారి కంపల్సరీ 100% గెలుస్తాడండి. నమస్తే అమ్మా, ఏ ఊరు మనది? ఇక్కడనే కరీంనగరే. సో ఫ్రీ బస్ ఎక్కొచ్చిరా? మరి ఎవరికి ఓటు వేస్తారు ఇప్పుడు? ఓటు వేయాలిగా, ఓట్లు వచ్చినాయి 13 తారీఖు. ఎవరంటే అందరికి ఎత్తాం, ఎత్తాం. ఎందుకే అందరికి వేయడానికి, ఒక్కరికి వేయాలిగా. ఒక్కరికి ఎత్తాం కానీ ఎవరికి వేస్తాం? ఒక్కరికి ఎత్తలేమా ఇప్పుడు అట్లా. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆయన పేరేందో నాకు తెలియదు సార్. పార్టీ చెయ్యా, పువ్వా, కారా, ఏదో ఒక్కడికి అయితే ఇస్తాం. ఇక నాకు గంత తెలియదు. మొన్న దేనికి వేసినావు సరే? మొన్న దేనికి వేసినావు? మొన్న కారు కేసిన, కారు కాదు అది పువ్వుకు. పువ్వు కేసినావు మొన్న? ఈసారి ఎవరు? ఇక మళ్ళా గదే కావచ్చు అంతే. మీరమ్మా? మేము కూడా పువ్వుకే. అట్లా మీరు ఫ్రీ బస్సులు వస్తున్నారు కదా, మరి అందుకే కదా అట్లా. ఓకే, మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వీడియోలు చూస్తుంటారా మీరు? ఆయన ఆయన ఎట్లా పని చేస్తున్నాడు? మంచిగా పని చేస్తుండ, ఎట్లా పని చేస్తుండు? చెప్తాడు మంచిగా చెప్తాడు. యా థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడన్నా? కోరుట్ల సార్. కోరుట్ల? సో మీది ఏ పార్లమెంట్? నిజామాబాద్కి వస్తుందా కరీంనగర్? కరీంనగర్ పార్లమెంట్ సార్. ఓటు ఎక్కడ ఉంది? అంటే కరీంనగర్ పార్లమెంట్లో ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? బండి సంజయ్ సార్, బీజేపీ. ఎట్లా అందరూ అదే అంటారా, లేకపోతే కొంతమంది లేదా మెజారిటీ ప్రజలు ఎంత ఎంత రేషియో ఉండొచ్చు? పార్టీల వారిగా రేషియో అంటే సార్, అది మన సార్ అది బండి సంజయ్ గెలుస్తాడు సార్. సెకండ్ లీడ్ జీవన్ రెడ్డి ఉంటారు కాంగ్రెస్. కాంగ్రెస్ కాదు సార్, సెకండ్ సార్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఉంటుంది సార్ సెకండ్. సెకండ్ వినోద్రావు ఉంటాడా? వినోద్రావు ఉంటాడు. ఎందుకు మీరు బండి సంజయ్ చేయాలనుకుంటున్నారు? బండి సంజయ్ సార్ కొంచెం పాలన మంచిగా ఉంటుంది, బీజేపీ పాలన మంచిగా ఉంటుంది. మోడీ పిఎం మళ్ళీ కావాలి. ఇండియా కూటమి కొంచెం బలహీనంగా ఉంది కదా సార్, అందుకోసమే బండి సంజయ్ గెలవాలనుకుంటున్నాను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు కోరుట్ల అంటే అక్కడ ఎవరెవరు కోరుట్లనేనా? మీ ఓటు ఎక్కడ ఉంది? మాది వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. ఎవరికి వేసినారు మరి మొన్న? మొన్న బీజేపీ వేసినాం సార్. కానీ మీరు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినారు? కాంగ్రెస్ ఆది శ్రీనివాస్ గెలిచినారు. థ్యాంక్ యూ. సో ఇంకా ఒక 2 నిమిషాలు, చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో కొంత లోపలికి వెళ్దాం, బస్ స్టాండ్ లోపల. నమస్తే, ఎక్కడ? కరీంనగర్ పార్లమెంటేనా? ఓటు ఎక్కడ ఉంది? కరీంనగరే కదా. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? సంజయ్, వినోదా, లేకపోతే కాంగ్రెసా? సంజయ్. వై సంజయ్? ఎందుకు సంజయ్ ఓటు వేద్దాం? సంజయ్ అంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఇప్పుడు మంచిగా లేవు కదా. ఇప్పుడు చేసేటి ఏమైనాయి? ఇప్పుడు 2 లక్షలు మాఫీ రుణమాఫీ చేసే బంద అన్నాడు, అది లేదు. ఇప్పుడు ఇది ఏది ఇది ఇస్తాడు, ఏది ఇందిరామ్మ ఇల్లు, అది లేదు. కళ్యాణ పథకం లేదు, కానీ ఏవి లేవు కాబట్టి ఎవరు ఏం పట్టించు. మొన్న మీరు ఎవరికి వేసారు? మొన్న ఎమ్మెల్యే, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో? ఇంతకుముందా? ఇంతకుముందు కాంగ్రెస్ వేసింది. కాంగ్రెస్ వేసారు. ఎవరు అక్కడ పోటీ చేసింది? ఎవరు? మాగా కవంపల్లి. మానకొండూరు. మానకొండూరు. సో ఈసారి మీరు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మిగతా వాళ్ళు అదే అనుకుంటున్నా. మహిళలకి ఫ్రీ బస్సు, గ్యాస్ 500, ఇవన్నీ? గ్యాస్ కాలే, ఇంకా గ్యాస్ కాలే, ఇంకా గ్యాస్ కాలే. కేంద్రంలో ఎవరు బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే? బీజేపీ వస్తే బాగుంటుంది. నమస్తే. ఎక్కడ సార్? మన
జగిత్యాల అడ్డుపోద్ది కదా నిజామాబాద్ కి. బండి సార్ ఎందుకంటే ఇక ఇప్పుడు ఏ పార్టీ కరెక్ట్ లేక సార్ బండి సంజయమే అందరు ప్రతి ఒక్కరు ఆశ పెట్టుకున్నారు. ఎందుకు ఏ పార్టీ ఎందుకు సక్కలేదు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి రాజేందర్ రావుకు ఎవరు పరిచయం లేరు కదా, పుట్టిగా అనవసరంగా పెట్టారు క్యాండిడేట్ వేస్ట్ అది. అనామతం పెట్టారు అంతే, ఇన్ని రోజులు ఆలోచించి పెట్టారు కదా. కాంగ్రెస్ గట్టి క్యాండిడేట్కి ఇచ్చి ఉంటే ఏమన్నా మారే అవకాశం ఉండేనా? లేదు, బండి సంజయ్ ఎక్కువ ఉంది. బండి సంజయ్ అంటే ఎందుకు ఆయన అంత ఇది? మీరు నరేంద్ర మోడీ అంతే, నరేంద్ర మోడీ దాంతో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు ఒకసారి రోడ్ పెయింట్ కూడా కదా మొన్న ఎమ్మెల్యేకు డెవలప్ చేసిండా మొన్న ఐదేళ్ళు ఏమైనా ఉన్నాడు. డెవలప్ అంటే ఎంపీ డెవలప్ అయి ఉంటుంది సార్, ఇక్కడ అంతా గందే ఉంటుంది అది. ఇప్పుడు మొన్న ఏ నియోజకవర్గం మీద మొన్న ఎమ్మెల్యే అప్పుడు ఎవరికి వేసి రోడ్డు? బీజేపీకి వెళ్తాం. బీజేపీ కార్యకర్త మీరు? బీజేపీ నేనా, వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగిని, కాంగ్రెస్ కేసినాం. కాంగ్రెస్ కేసు అదే అదే. థ్యాంక్ యూ. మీరు మీరు బ్రదర్ థ్యాంక్ యూ. మీరు ఎక్కడ? సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ అన్న. సిరిసిల్ల ఓ కేటీఆర్ నియోజకవర్గం. మొన్న ఎవరు కోట వేసిన ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అప్పుడు మన అక్క పేరు ఏముండే, రాణి రుద్రమ. సారీ, బీజేపీ కేసు. ఇప్పుడు ఎవరు కేసు? బండి సంజయ్. బండి సంజయ్ కేసు. ఓకే, మీరు ఇప్పుడు బీజేపీ కార్యకర్తనా మీరేమన్నా? లేదన్నా, నేను న్యూట్రల్గా ఉన్నా. ఓకే, మరి కరీంనగర్ ఎవరు గెలవడానికి అవకాశం ఉందనుకో? 100కి 100% బండి సంజయ్ అన్న. ఓకే, సో బండి సంజయ్ ఎందుకు అనుకుంటున్నారు? ఏ అగ్రెసివ్ నేచర్ ఒకటి, ఇక్కడ సమస్య ఉంటే స్పందించే నేచర్ ఒకటి, అభివృద్ధి ఒకటి, డెవలప్మెంట్ కావచ్చు, లోకల్ ఇవన్నీ కలుపుకొని సంజయ్కి ఇస్తాను. ఓకే, సో మిగతా క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది కదా, మరి ఇంకా మిగతా 4.5 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉండాలి. ఫస్ట్ టైం అసెంబ్లీ కూడా వాళ్ళు ఏదో అట్లా గెలిచే పరిస్థితి లేకుండా కూడా గెలిచేసి అప్పుడు అది, కానీ ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. గెలిచారు రాయంగా కాంగ్రెస్ నుంచి ఎవరిని గెలవదు. ఎక్కడ బస్సు? ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. యా, ఎక్కడ బ్రదర్ మీది? కరీంనగరేనా? కరీంనగర్ కరీంనగరే. ఏ ఊరు? ఊరు ఇక్కడ లోకలే. లోకలే, ఎటు వెళ్తున్నావు మరి? హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తున్నావు. ఓకే, అక్కడ ఏమైనా జాబా? లేదు, నార్మల్గా వెళ్తున్నా. ఎట్లా ఉంది ఇక్కడ పాలిటిక్స్? మీకు ఓటు ఉంది కదా, మొన్న ఎవరికి వేసినారు ఎమ్మెల్యే ఎలక్షన్స్? ఎమ్మెల్యే టీఆర్ఎస్. టీఆర్ఎస్ కేసు. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. మీరు మీ అంటే మీ అంచనా ఏంటి? మీరు ఎవరికి వేయాలని మీరు అనుకుంటున్నారు? నార్మల్ అయితే బండి సంజయ్ వస్తాడు ఎప్పుడు ఇక్కడ, కాకపోతే ఈసారి చెప్పలేము. ఇంకా ఎవరి మధ్య పోటీ ఉండొచ్చు? బీజేపీ కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బీజేపీకి ఉండొచ్చు, బీఆర్ఎస్కి బీజేపీకి ఉండొచ్చు, వినోద్రావు వర్సెస్ బండి సంజయ్ ఉండొచ్చు. సో కాంగ్రెస్ పోటీలో ఉందా లేదా? ఉంది కానీ అంత మనకు ఐడియా లేదు దాని. మరి మీరు ఈసారి మళ్ళీ ఓటేయాలి 13 నాడు? కంపల్సరీ, అదే ఎలక్షన్ అయినా సరే. ఏ ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ కంపల్సరీ. అది వై ఎందుకు అంత ప్రేమ మీకు బీఆర్ఎస్ అంటే? ఏదైనా కానీ వాళ్ళు చేసే వర్క్ను బట్టి రిజల్ట్ కోరుకుంటారు కదా, అందుకోసమనే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎక్కడండి మీది? కరీంనగరేనా? వేములవాడ. సో వేములవాడ మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మీరు లాస్ట్ ఎమ్మెల్యే ఎప్పుడు ఎవరు కోటేసినారు? ఎంప్లాయిని బయటకి ఏం చెప్పారు? సరే సరే, ఓకే. సో ఎట్లా ఉంది ఫైట్? ఎవరి మధ్య ఉంటుంది అనుకుంటున్నారు? సరే, మీరు ఎవరికి వస్తారో చెప్పకండి, కానీ ఫైట్ ఎట్లా ఉన్నది? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, ఇవన్నీ ఏ నియోజకవర్గాలు? ఎక్కడ భయం ఇది? కరీంనగరేనా? మీ ఓటు ఎక్కడ ఉంది? భువనగిరా. ఎక్కడ భయ? లోకలేనా? కరీంనగర్. మీది? కరీంనగర్. ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? బండి. వై, మీరు బీజేపీయా? బీజేపీయా లేకపోతే న్యూట్రల్ అన్నా మీరు? న్యూట్రల్. 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 మన ఎమ్మెల్యే అప్పుడు ఎవరికి వేసినారు? మన ఎమ్మెల్యే కూడా బండికి వేసిన. ఓకే, మరి ఎందుకు మళ్ళీ బండి మళ్ళీ ఓడిపోయింది కదా, మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు, ఆయనే రావాలి. ఎందుకు? వై ఎందుకు అంటే అది చెప్తాను. మోడీ ప్రభుత్వం రావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నాను. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఎవరి మధ్య పోటీ ఉండొచ్చు ఇక్కడ కరీంనగర్లో? కరీంనగర్లో టీఆర్ఎస్, బీజేపీ. టీఆర్ఎస్, బీజేపీ. మరి కాంగ్రెస్ ఎక్కడ ఉంది? లేదు. అంటే రీజన్ ఏంటో? రీజన్ ఏం తెలియదు కానీ లేదు. అంటే క్యాండిడేట్ అనౌన్స్మెంట్? క్యాండిడేట్ పరంగా అంతే. ఇక్కడ మరి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయన సీనియర్ మంత్రి కదా, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు కదా. అంతా నచ్చలేదు మాకైతే కాంగ్రెస్. ఈసారి చూడండి,
ఫ్రీ బస్సులు పెట్టిండు, సగం బస్సులు కూడా లేవు. బస్సుల కోసం ఇంతమంది ప్రొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం, సగం బస్సులు ఖాళీ సార్. 100 బస్సులకు 50 బస్సులు నడిపిస్తున్నాడు, అసలు ప్యాసింజర్ బాగా ఇబ్బంది అవుతుంది. ఫుల్ జనం ఉన్నారు కదా. యా థ్యాంక్ యూ అన్న. నమస్తే అమ్మా. ఏ ఊరు మీద? అరే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ భయ్యా మీది? మాట్లాడండి బ్రదర్. మీది ఎక్కడ బ్రదర్? మాట్లాడన్న. మరి అమ్మ అందరు భయపడుతున్నారు నన్ను చూసి. నమస్తే. ఎక్కడ? ఎక్కడ మీది? కుదురుపాక అంటే కరీంనగర్, వేములవాడ. కరీంనగర్కే వస్తుంది కదా. మొన్న ఎవరికి వేసినారు ఓటు మీరు? ఓటా? అది చెప్పలేము సార్. ఇప్పుడు ఇప్పుడు ఏది పరిస్థితి? రండి భయ్యా. అరే ఎందుకు వెళ్తున్నా? ఒరే రే 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 రే. నమస్తే. మీది ఎక్కడన్నా? మీది ఏ నియోజకవర్గం? పార్లమెంటు రామగుండం నియోజకవర్గం. కాదు కాదు, అది ఎమ్మెల్యే రామగుండం కానీ కరీంనగరే కదా పార్లమెంటు. 13వ తారీఖు ఓట్లు ఉన్నాయి కదనే. రామగుండం. రామగుండం పార్లమెంట్ ఎక్కడది? రామగుండం. ఎవరు మీ ఎవరు ఎంపీ? ఎవరు ఎవరికి వేస్తారు మీరు ఓటు ఇప్పుడు? ఓ పెద్దపల్లి మీది. ఓ రామగుండం పెద్దపల్లికి వెళ్తుందా? ఓకే. అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది పెద్దపల్లిలో? బీజేపీ, బీఆర్ఎస్? అక్కడ అక్కడ కాంగ్రెస్. కాంగ్రెస్. ఓకే. మీది ఎక్కడ? గోదావరికి అని. ఏ నియోజకవర్గం మీది? పెద్దపల్లి. పెద్దపల్లి. అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బీజేపీ. బీజేపీ కంపల్సరీ. అక్కడ బీజేపీకి ఛాన్స్ ఉందా? బీజేపీ అన్న. ఎట్లయినా బీజేపీ, మాకు నరేంద్ర మోడీ కావాలి. ఓకే. అంతే. ఎంపీ ఎలక్షన్ అంటే బీజేపీ. ఓకే. ఏం పెద్దవాని షెడ్ పోతున్నావు? సిరిసిల్ల. ఓ సిరిసిల్లనా మీది? ఏం పరిస్థితి? ఓట్లు వచ్చినాయి మళ్ళీ 13 తారీఖు వేయాలి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఎట్లా చెప్పబోతుంది? చాలా మనం అదే కనబడుతుంది కాటన్ దొరలే. ఎవరికి ఎస్టార్ట్ ఉంది సార్? ఎంపీ సంజయ్, వినోద్ ఇంకా కాంగ్రెస్ నుంచి పోటీలు ఉన్నారు కదా, చెప్పే. ఏం కాదు, మన లీడర్లమా? ఎవరికి ఛాన్స్ ఉంది అంటున్నా? అవకాశం ఎవరికి ఉంది? బీజేపీకి వేయాలనుకుంటున్నారు. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఇక ఆయన వేమిత్తుండు చేతుండు చెప్తుండు మోడీ ఉండాలి కొద్ది రోజులు అనేది ఆలోచన. మొన్న మొన్న ఎమ్మెల్యే అప్పుడు ఎవరికి వేసినావు? మొన్న ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్ కేసినావు. కాంగ్రెస్ కేసినావు. ఈసారి మారుతుంది. మరి పైసలు వేసి అడిట్ అవుతా? ఏమో ఎవరు ఇస్తారు మనకి ఇప్పుడు? ఎవరు ఇస్తారు? అంతేనా? అందరు ఏమనుకుంటారు? అందరికి అదే. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నాడుగా. కేటీఆర్ బీటీఆర్ పెట్టారు. కేటీఆర్ బీటీఆర్ పెట్టాడా? ఎందుకు అట్లా? ఎందుకని? సరే ఆయనకు ఛాన్స్ ఇచ్చినాం 15. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్కి వెళ్ళాలని ఇచ్చినాము. తర్వాత కేంద్రంలో మాత్రం ఆయన ఉండాలి మోడీ. ఓకే. అందరు అదే అనుకుంటున్నారా? చాలా మంది. చూద్దాం చూద్దాం. థ్యాంక్ యూ. మీది ఎక్కడన్నా? మంచిర్యాల. ఏదొస్తుందో మీరు? మాది పార్లమెంటు, ఇది లక్షజపేట నియోజకవర్గం. మంచిర్యాల అంటే మీది ఇటు ఇటు పోద్దా? మహబాద్ ఆదిలాబాద్. ఆదిలాబాద్కి వస్తుంది. ఆదిలాబాద్ ఎవరు గెలుస్తాడు ఆదిలాబాద్? ఆదిలాబాద్ లో ఇప్పుడు పెద్దపల్లి వెంకటసాయి మనవడున్నాడుగా, ఆయన గెలుస్తాడు. అంతే. పెద్దపల్లికి వస్తుంది? పెద్దపల్లికి. పెద్దపల్లికి వస్తుంది. కన్ఫ్యూజన్ ఉంటుంది ఇదంతా కూడా. వాళ్ళు కొత్త వంశీ గడ్డం. గడ్డం వంశీ వస్తాడు. బీజేపీ అక్కడ ఛాన్స్ లేదా? బీజేపీ బీఆర్ఎస్ ఇంత ముందు ఉండే బీజేపీ రఘునందన్ ఉండే కదా, ఆయన 6,000 ఓట్లు ఓడిపోయాడు. ఆయన మళ్ళీ ఇక్కడ మేదాకులో గెలిచాడు కదా. కాకపోతే ఆయనే బీజేపీ కన్ఫామ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరు ఏమన్నది ఎటు పోతుంది బస్సు? కోరుట్ల. ఏ నియోజకవర్గం అమ్మ మీది? పార్లమెంట్ వస్తుంది అంటే నిజామాబాద్కి వస్తుంది. ఎట్లా ఉంది నిజామాబాద్? ఐ గెస్ మళ్ళీ మోడీ ప్రభుత్వమే రావచ్చు అనుకుంటున్నాం. మోడీ ప్రభుత్వమే రావచ్చు అనుకుంటున్నాం. మీకు ఎంపీ అరవింద్ జగత్ జీవన్ రెడ్డి ధర్మపురి అరవింద్. అరవింద్ మేమైతే బీజేపీకి వేయాలనుకుంటున్నాం, కానీ ఎవరు గెలుస్తారో అది తర్వాత అందరి చేతుల్లో ఉంటుంది కదా. మీరు వై ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? అంటే రీజన్ ఒక రీజన్ బలమైన కారణం ఏంటి అంటే యంగ్ పీపుల్కి ఎక్కువ సపోర్ట్ చేసేది బీజేపీయే కదా, అండ్ హిందూస్కి ఎక్కువ సపోర్ట్ చేసేది కూడా బీజేపీయే కదా. కాంగ్రెస్ వస్తే మేబీ ముస్లిం ప్రభుత్వం రావచ్చు అని మా ఫీలింగ్, అందుకనే బీజేపీ రావాలనుకుంటున్నాం. సుప్పా నియోజకవర్గం. సుప్పా నియోజకవర్గం. మాది మాకు ఇప్పుడు బండి సంజయ్ అతడు. బండి సంజయ్ గెలుస్తాడా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందిగా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిరుగా ఛాన్స్ ఒకసారిగా. ఇంకేంది అదే ఏమన్నా? ఏం చేస్తలేరు కాంగ్రెస్. డ్రైవర్లకు వేసిండు బాణ పైసలు.
మాకు ఏదో చేయలేదు మెయింటెనెన్స్ లెక్క. ఏం పని చేస్తారు మీరు? ఆర్టీసీలో హెల్పర్ మనకి వండిపో. ఎవరు గెలుస్తారు? డ్యూటీకి వచ్చినా నేను. ఏం సతాయిస్తాడు అటు ఆచారం ఆచారం పెడతాడు అమ్మా ఏం చేయాలి. ఇంకా 3 నెలలు ఉన్నాయి రిటైర్మెంట్. ఏ సతాయించడం ఏంది? మొన్న రిలీఫ్ పోయి వచ్చిన సిద్ధిపేట తుత్తురా తయారు చేసుకుని వచ్చిన గ్రూప్ చేసుకుంటా పోయి వస్తే ఇష్టమైన తిడతాడు సూపర్వైజర్ సాదిక్. మాట్లాడతాం మళ్ళీ రేపు పొద్దున్న ఇబ్బంది అయిందా? ఇది ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది చేస్తాడు. ఇప్పుడు కొంచెం నంబర్ వేయండి మీది మీ నంబర్. ఏమా నాకు అదే ఆచారం అయితే అయ్యో నాకు ఇద్దరు కొడుకోక బిడ్డ ఏమంటాడు? ఏం బాధపడదు, టెన్షన్ పడదు. టెన్షన్ పడి టార్చర్ పడి ఏదో అవుతాను సార్. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఏం 3 నెలలు ఉన్నాయి. నా నెంబర్ తీసుకో, ఎవరన్నా నీకు ఏమైనా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయి. నిన్ను ఉద్యోగాల నుంచి తీసేసిన ఏం చేయాలి నాకు? మరి ఇప్పుడు ఒకప్పుడు ఉండే కదా, ఇప్పుడు కూడా అదే పరిస్థితుందా? అదే పడుతుంది సార్. మారలే ఏమి మొత్తం మారలే. ఏం చేయాలి సార్? నేను సత్సంగా అయితేనే ఒకరు ముగ్గురు నలుగురు టార్చర్ పెడుతున్నారు. ఒక అనుమారు ఉన్నారు, ఒక పిఎం రెడీ. సరే ఫోన్ చేద్దాం. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరమ్మా? ఏ ఊరు? మాట్లాడమ్మా. ఏమైంది? ఫ్రీ బస్సేనా? ఫ్రీ బస్సే. ఎట్లుంది బస్సు? మంచిగా ఒకళ్ళు ఆపుతురు ఒకళ్ళు ఆపుతలేరు. అడ్డం పడుడు నూకుడు దప్పుడు ఎందుకు ఫ్రీ బస్ పెట్టుడు? ఎవరు గెలుస్తాడు అమ్మా ఇక్కడ? మళ్ళీ ఓట్లు ఎలాగ 13 తారీఖు ఎవరికేస్తారో నాకు తెలియదు. ఎవరికి వేసారు మొన్న? ఎవరికే వేసిన మీ గుర్తు చెయ్యా పువ్వా కార్కేసిన? కార్కే వేసిన. ఈసారి ఏంది చూద్దాం. ఈసారి దేనికే మారుతుందా? అట్లే ఉంటుందా? నేను ఒక్కదాన్ని ఎత్తే వస్తారు, అందరు వేస్తే వస్తారు. కానీ మరి బస్సు ఫ్రీ బస్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది? మరి టికెట్ పెట్టాలనా? మరి పెట్టని ఇవ్వలద్దు అంటారు పిల్లలకు. పిల్లల చదువు గురించి పెట్టాలి. కానీ ఈ ఫ్రీ బస్ పెట్టడేంది? కొంతమంది అడ్డం పడుడు చనిపోడు ఇదంతా అవసరమా? ఎక్కడ బ్రదర్ మీది? కరీంనగరేనా? కొండగట్టు కరీంనగర్కి వస్తుంది పార్లమెంట్. ఎవరు గెలుస్తారు? ఎంపీ బండి సంజయ్. బీజేపీలో తిరుగుతారా మీరు? బీజేపీలోనే తిరుగుతారు అంటే ఎక్కడ లోకల్ చొప్పదండికి వస్తుంది? చొప్పదండి కాన్స్టిట్యూన్సీ. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు ఎట్లా ఎట్లా అనుకుంటున్నారు మీరు? కరీంనగర్ బీజేపీ లీడర్ కార్యకర్త కాబట్టి అనుకుంటున్నారు. కరీంనగర్ లో చేసిన అభివృద్ధి బాగుంది కదా. మళ్ళా మన మోడీ ఇచ్చే ప్రతి ఒక్క పథకం బాగుంది కదా, అందు గురించి. మీరు బ్రదర్? హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ. హుస్నాబాద్ కూడా కరీంనగర్ కే వస్తుంది. సో ఏమనుకుంటున్నారు మీరంతా? చెప్పలేమన్నా. ఎట్లా ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరికి? వినోద్ అనకుండా బండి సంజయ్ అన్నారు. 50-50 ఉంటుందా? ఎంత రేషియో ఉంటుంది? మేబీ 50-50. ఎవరు వచ్చిన లీడ్ 30,000 లోపే. కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటి? సో వెలిచల్ రాజేంద్ర అనే వ్యక్తి కొత్త ఆయనే. సో ఒక క్యాండిడేట్కు అల్లిరెడ్డి ప్రవీణ్కి ఇచ్చినా కూడా కొంచెం బాగుండేది. ప్రవీణ్ రెడ్డికి ఇస్తే కొంచెం బెటర్ ఉండేది ఖచ్చితంగా. సంజయ్కి ఏమన్నా ఎడ్జ్ ఉంటుందా? సంజయ్ అరకు ఎడ్జ్ ఉంటుందా? వినోద్కి ఎడ్జ్ ఉంటుంది? ఇప్పుడున్న ప్రకారం కొంచెం అన్నకే బండి సంజయ్ అన్నకే ఉంటాయి. మీరన్నా? నమస్తే. నమస్తే. ఇక్కడ కరీంనగరేనా? కాదు, మంచిర్యాల. మంచిర్యాల అంటే మీరు పెద్దపల్లికి వస్తుందా? పెద్దపల్లి. ఎవరు గెలుస్తారు అక్కడ పెద్దపల్లి? వంశీ. కాంగ్రెస్. మీరంతా ఎక్కడమ్మా మీది? హుస్నాబాద్ అంటే మీరంతా కరీంనగరే. కరీంనగరే కదా. 13 తారీఖు ఓట్లు వేయాలి కదా, వేస్తారా? మరి వేస్తున్నాం. ఎవరికి వేస్తున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎవరు క్యాండిడేట్? ఎవరు పేరు తెలీదు, అంత గుర్తు. ఇంకా డిసైడ్ కాలే. సో ఎందుకు కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన కొంచెం పథకాలు పెడుతుండే కదా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. దాని ద్వారా మనకు ఇల్లు గిట్లా ఏమైనా వస్తుంది? మాకు ఇల్లు లేదు, దాన్ని బట్టి వేద్దామని అనుకుంటున్నాం. ఫ్రీ బస్సు ఇవన్నీ బాగానే ఉన్నాయా? బాగానే నడుస్తున్నాయా? నడుస్తున్నాయి, కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంది. బస్సులు పెంచుతా ఇబ్బంది పోతుంది. మీరమ్మా మీరేమనుకుంటున్నారు? మేము కూడా కాంగ్రెస్కే. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? మాకు కూడా ఇల్లు లేదు, మంచి పథకాలు పెట్టిండు, ఫ్రీ బస్ పెట్టారు, మంచిగా లేని వాళ్ళని కూడా ఆదుకుంటారు కదా, గ్యాస్ కూడా తక్కువ రేటుకే. మీరు తీసుకుంటున్నారా? తీసుకున్నాం మేము. మళ్ళీ నెల నెలకి మహిళలకు 2,500 అవి పెడతారు. మహిళలకు పావులా వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తారు. పేదవారిని ఆదుకుంటేనే కదా అందరం బాగుంటాం. అందరం ఎప్పటికీ ఇదే నిర్లక్ష్యం పనులే ఉండవట్టే. రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం బాగుంది అనిపిస్తుంది, వాళ్ళకే ఓటేస్తుంది. కొంతమంది ఇక్కడ బీజేపీ బండి సంజయ్ గెలుస్తాడని కొంతమంది అంటున్నారు, ఒకరిద్దరు కారని అంటున్నారు, కేసీఆర్ పార్టీ.
అవన్నీ మేము చేసినాం వేసినాం కానీ ఎవరే మాకు పదహాలు లభించలేదు, అర్హులం కాలేదు మేము అసలుకు. అయిన వాళ్ళు ఉన్న వాళ్ళే అవుతున్నారు, లేని వాళ్ళు ఖాళీగానే ఉంటున్నాం. ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉంటాను పాత వాళ్ళం అయితే. అందుకనే మాకు రేవంత్ రెడ్డి సీఎం గారు ఇప్పటికీ ఉంటేనే మంచిగా ఉంది. ఇప్పుడు ఇప్పటికి కూడా అతనికే ఓటేయాలి. మళ్ళీ ఆ కాంగ్రెస్ తరఫునే ఉన్న అభ్యర్థి ఎవరు ఉంటారో వారికే ఓటేద్దాం అనుకుంటాం. వాళ్ళకే ఇస్తాం. గుర్తు మీకు ఇంపార్టెంట్. గుర్తు ఇంపార్టెంట్ అంతే. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఉన్నది? నమస్తే రగన్న. నేను బండి సంజయ్ అన్న. బండి సంజయ్ అని అంటే మీరు ఒక్కరు అనుకుంటున్నారా లేకపోతే అందరూ అట్లే? పబ్లిక్ టాక్ అట్లా ఉందన్న. కాకట్లే ఉంది. రీజన్ ఏంటి అంటే వై బండి సంజయ్? బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చింది కదా, డెవలప్మెంట్ ఉంది సో అందుకని. మీరు మొన్న ఎమ్మెల్యేకి ఎవరికి వేసి రోడ్డు? మొన్న వేసాం బీజేపీ. బీజేపీకి వేసి? ఈసారి బీజేపీకి వేస్తారా? యా. ఎప్పుడు బీజేపీకి వేస్తారా లేకపోతే? బీజేపీ అన్న నాది. మీరు బీజేపీ కార్యకర్తనా? ఎస్. ఓకే. యా. ఓకే. మరి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? కష్టమే అన్న. కష్టమే అంటారు? కష్టమే. ఎవరు సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? సెకండ్ ప్లేస్ వచ్చేసి కాంగ్రెస్. యా. రాజేందర్ రావు బెటరా ప్రవీణ్ రెడ్డి బెటరా పార్టీలో? రాజేందర్ అంటే కొత్తగా వింటున్నాం పేరు, ప్రవీణ్ రెడ్డి అంటే బెటర్. అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిండు కదా తను, అట్లా అని బెటర్. థ్యాంక్ యూ. సో ఇట్లా మిక్స్డ్ ఒపీనియన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మెజారిటీ అయితే చాలా క్లియర్గా బండి సంజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నారు. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. నమస్తే పెద్ద మనిషి. ఎక్కడ, ఏ ఊరే మనది? నిజామాబాద్. నిజామాబాద్? అక్కడ ఎట్లుందో? ఏంటిది అక్కడ ఎవరు గెలుస్తారు? ఆడ బీజేపీ వచ్చేటట్టున్నది. బీజేపీ వస్తుంది ఆడ నిజామాబాద్లో? ఎవరున్నారు బీజేపీ తరఫున? అక్కడ ఊపి పట్టినది. ఎవరే క్యాండిడేట్? ఎవరు అంటున్నా క్యాండిడేట్? అరవింద్ కదా. అరవింద్ కానీ ఆయన ఊపట్ల కొడుతుంది వాళ్ళత్తరు ఏం కదా. ఊపట్ల కొడుతుంది అందరు అదే అంటారా? కాంగ్రెస్ మన జీవన్ రెడ్డి గ్యారంటీ లేదా? సో ఇది కరీంనగర్ బస్టాండ్లో మనం చిన్న ఒక రిపోర్ట్, పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేశాం. సో కరీంనగర్ నియోజకవర్గం విషయానికి వస్తే అయితే బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఈ క్షణం వరకు కూడా కాంగ్రెస్ ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు ఒకటి, దాంట్లో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి. రెండో విషయం ఇక బీఆర్ఎస్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. సో సెకండ్ ప్లేస్ ఎవరు అన్నది తేల్చుకోవాలి అని చాలామంది పబ్లిక్ చెప్తా ఉన్నారు. అంటే గ్రౌండ్లో ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. డైరెక్ట్గా నేను బస్టాండ్లోకి ఎంటర్ అయినా వాళ్ళ ముఖాలు తెలియదు నాకు. డైరెక్ట్ బస్టాండ్లోనే ఆ బస్టాండ్లో ఉన్న ప్రజల యొక్క ఒపీనియన్ నేను మీకు అందించే ప్రయత్నం చేసిన. సో ఇక్కడ వాస్తవం ఏంటన్నది, మనం రియాలిటీ ఏంటన్నది, ఎలక్షన్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది మనకు కొంతగా కనబడతా ఉన్నది. చూద్దాం మరి, ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి, అది కూడా ఎక్కువ సమయం కాబట్టి రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎట్లాంటి తీర్పునిస్తారన్నది మన భవిష్యత్తులో చూడాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.